ఎం న్యూస్ కి స్వాగతం. మిచ్చంగ్ తుఫాన్ ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో రైతులకు చేతికందాల్సిన పంటంతా మునిగిపోయి నాశనమైపోయిందని, నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 30,000 రూపాయలు పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అందించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మండలం వెల్దుర్తి, దొంతమూరు, నరసింగాపురం, రాపర్తి, రాయవరం తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించి మిచ్చంగ్ తుఫాన్ ద్వారా నష్టపోయిన పంట పొలాలు మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈరోజు దంతమూరు, ఎల్దుర్తి, నరసింగపురం, అలాగే పార్ట్లీగా పిఠాపురం మండలం, గొల్లపల్లి మండలం, కొత్తపల్లి మండలంలో ఈ పనులు మునిగిపోయి ఉన్నాయి. కొన్ని ఏమో తలలు ఏలాడిపోయి మునిగిపోయి ఉన్నాయి. ఇవి ఎందుకు పనిచేయవు. కొన్ని ధాన్యం ఏమో తడిసిపోయి ఉన్నాయి. వీటికి ఇంకా అధికారులు వచ్చి మరి ఇవన్నీ కూడా కాలిక్యులేషన్ చేసి నష్టపరిహారం ఒకటి తెలియజేయాలి. రెండవది, తేమ శాతం ఉన్నాయి తీసుకుంటున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళినా సరే తీసుకోవట్లేదు. 26% తేమ శాతం చూసి దానికంటే ఎక్కువ ఉంటే మళ్ళీ 10 కేజీలు తగ్గిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. 10 కేజీలు తగ్గితే 300 రూపాయలు పోతుంది. ఏదేమైనా రైతుని ఈ తుఫాన్ నుంచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా ప్రతి ఎకరానికి 30,000 రూపాయలు చెప్పిన నష్టపరిహారం ఇవ్వాలి. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు, హుద్దుద్దు వచ్చినప్పుడు, తిత్లీ వచ్చినప్పుడు కూడా 30,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. మరి ఏదైతే డామేజెస్ హౌసెస్ ఉన్నాయో వాటికి అన్ని రకాలుగా ఎన్రాల్మెంట్ చేసి మొత్తం కూడా మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిసిన ధాన్యం, ములిగిన పనులు, ములిగిన చేలు వీటన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నియోజకవర్గంలో చాలా చోట్ల ధాన్యం రేట్ వస్తుంది కదా అని రైతులు ఆశతో కుప్పలేశారు. కుప్పలన్నీ కూడా ఈ సుడిగాలికి ఎక్కడికి ఎగిరిపోయిందో ఎగిరిపోయినాయి. కుప్పలన్నీ కూడా దంతమూరులో ఉన్నాయి, తిమ్మాపురం ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి. మొత్తం గొల్పల మండలంలో ఉన్నాయి, పిఠాపురం మండలంలో ఉన్నాయి, కొత్తపల్లి మండలంలో ఉన్నాయి. వీటన్నిటినీ కరెక్ట్గా అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరం కూడా రైతు పెట్టలేమే, మీరందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అంచే దయచేసి రాజకీయాలు ఉపయోగించకుండా, రాజకీయ ఒత్తిడికి లొంగకుండా రైతు అన్నవాడు ఎవరైతే నష్టమైందో వాళ్ళందరి యొక్క నష్టపరిహారం ఇవ్వడానికి మనం గుర్తించవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.